అంతేగా అంతేగా. రాజమహేంద్రవరం నగరంలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు మరోసారి బయటపడింది. నేతల మధ్య సమన్వయం కొరవడంతో ఈ పరిస్థితి పరిణమించింది. దీంతో పార్టీ శ్రేణుల్లో కొంత అయోమయం కూడా నెలకొని ఉంది. ఇక విషయానికి వస్తే, ఈడీ కేసుల కారణంగా రాహుల్ గాంధీని విచారిస్తున్న నేపథ్యంలో నిరసనలో భాగంగా పిసిసి అధ్యక్షుడు సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమానికి రెండు వర్గాలు విడివిడిగా ధర్నా నిర్వహించి అధ్యక్షుడు ఇచ్చే సమయానికి ఒక్కటగా అవడం తెలుసున్న విషయమే. అయితే ఇది ఇలా ఉండగా అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అసలు ఏమిటి? వీళ్ళు ఎలా ఎందుకు ఇలా వర్గాలుగా విడిపోతున్నారు? అసలు ఏం సాధించబోతున్నారు? ఇదే విధంగా ముందుకు పోతే రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క కార్పొరేటర్ సీట్ అయినా వీళ్ళకు వస్తుందా అని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా వీళ్ళ వర్గ పొరుతో ఇదే పరిస్థితి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతుందనేది పలువురు వాదన. సరే, ఇక ఆ విషయాన్ని అలా ఉంచితే ఈరోజు ఈ కార్యక్రమంలో మేము చూపించబోతున్న అంశం ఏంటంటే, నేతల మధ్య సమన్వయం గ్రూప్ రాజకీయాలే కాదు, నేతలను కూడా వీళ్ళు పట్టించుకోవడం లేదు. అందులోనూ ముఖ్యంగా రాజమహేంద్రవరం నగరంలోని బిజిలీ ఐస్ ఫ్యాక్టరీ ఎదురుగా గల మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విగ్రహం ఫుట్పాత్ పై ఉండడం పలువురిని కలచివేస్తుంది. ఇది ఈరోజు నిన్న కాదండోయ్, ఎన్నో ఏళ్ల నుంచి ఉంటుంది. ఈ విగ్రహం ఇక్కడే ఉంటుంది, దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఎంతసేపు వాళ్ల మీద వీళ్ళు, వీళ్ల మీద వాళ్ళు విమర్శలు చేసుకున్నామా, గ్రూప్ రాజకీయాలు చేశామా అనే దానిపై ఆలోచిస్తున్నారు. కానీ ఒక మహానేతకు ఇంత అవమానం జరుగుతుంటే ఏ ఒక్కరూ కూడా స్పందించకపోవడం శోచనీయం. ఇకనైనా శిథిలావస్థలో నా విగ్రహాన్ని శుభ్రపరిచి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించవలసిందిగా పలువురు కోరుతున్నారు. అంతేగా అంతేగా.